శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడాన్ని నిరసిస్తూ అయ్యప్ప భక్తులు నిరసన ర్యాలీ చేపట్టారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ నుండి ఈసీఐఎల్ చౌరస్తా వరకు అయ్యప్ప భక్తులు ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఈ ర్యాలీలో అయ్యప్ప స్వాములు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క తీర్పుతో ఈ యొక్క భారతదేశ హిందూ సంస్కృతి ధార్మికమైనటువంటి యొక్క వ్యవహారాల్లో అది హస్తక్షేపం అని చెప్పేసి హిందూ సంస్థలు భావించినటువంటి తరుణంలో కేరళలో యావత్ సమాజము సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ అనేక ధార్మికమైనటువంటి కారణాల వల్ల మహిళలకు ప్రవేశం లేదని చెప్పినప్పుడు కూడా కొంతమంది దేవుడి పైన మతం పైన నమ్మకం లేనిటువంటి వ్యక్తులు సిపిఎం ప్రయత్నంగా వారు కొంతమంది మహిళలకు బలవంతంగా చూడడం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. కేరళ ప్రజల వెంటనే ఉన్నది. ఈరోజు బంద్ సందర్భంగా జరిగినటువంటి ఒక అరాచకాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ప్రభుత్వము భారతదేశంలో భారతీయ సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేసి చెప్పి భావిస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఈ ప్రాంతంలో ఏఎస్రావునగర్ మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో వేలాది మంది కేరళ కుటుంబీకులు ఉన్నారు. మరి వారితో పాటు వందలాది మంది ఒక అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు.